టీడీపీ పార్టీ తెలంగాణలో ఉందా తెలుగుదేశం వస్తుందా అనే పదం తీసేది టీడీపీకి సంబంధించి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మీరు ఎన్ని గెలుస్తారని మీరు అనుకుంటున్నారు మేము రూల్ చేస్తున్నామండి అత్చేసి కదా ఇది రెండు వేల పద్నాలుగులో టీడీపీ పార్టీకి దాదాపు పదిహేను వచ్చినాయి రెండు వేల పద్దెనిమిదిలో నాకు తెలిసి రెండో మూడవ వచ్చినట్టు రెండు వచ్చింది దాని తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉంది అన్నా ఎక్కడ ఉంది అండి ఉంది కదా నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ ప్రస్తుతం మనం తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్తో ఉన్నాం ఆయనతో మాట్లాడి అసలు తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏంది దాని వైభవం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్కారం ఎట్లుందన్న ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్తారు రసవత్తరంగా ఉన్నాయి తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయి అంటే ప్రస్తుతం అంటే టీడీపీ కనుక వస్తే టీడీపీ పార్టీ తెలంగాణలో ఉందా లేదా అనే ప్రశ్న మాత్రం ప్రజల్లో ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తుంది క్యాడర్ ఉన్నప్పటికీ బలమైన నాయకుడు లేరు అనే ఒక అపోహ వచ్చా మరి ఏమైనా వచ్చా తెలియదు కానీ ఒకటైతే బలంగా ఆ శబ్దం ఫస్ట్ తెలంగాణ తెలుగుదేశం వస్తుందా అనే పదం తీసేయండి వస్తుంది తెలుగుదేశంలో చురుకైన కార్యకర్తలు ఉంటారు అదేవిధంగా ప్రజానీకం ఉంది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను నెమరేస్తూ రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కొద్దిగా స్తబ్దత ఉన్నటువంటి మాట వాస్తు అదేందుకంటే తెలుగుదేశంలో గెలిచిన వాళ్ళ మిత్రులు కొంతమంది వేరే పార్టీలకు పోయినారు అట్లా కొద్దిగా కార్యకర్తల కొద్దిగా స్తబ్దత అనేది మళ్ళీ ఒక్కసారి మీరు టెన్త్ నాడు చూసాడు మనం వచ్చిన తర్వాత రోజు చూస్తున్నాడు ఇంతకుముందు కూడా మీరు చూసాం విలేజ్ వేజ్గా తండోపతండాలు తెలుగుదేశం ఆయంలో మనకు జరిగినటువంటి బీద బడుగు వర్గాలకు జరిగినటువంటి న్యాయం అది ఎక్కడ లేదన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి పట్ల పూర్తి విశ్వాసంతో ఈరోజు ప్రజలు తెలుగుదేశం వైపు చూస్తున్నటువంటి మాట మేము ఒక కాన్స్టెన్స్కి ఐదు మంది పది మంది అమ్మాను ఎక్కువ స్థిర పట్టాలని కనుక ఈ పరిస్థితి ఉంది ఈ రోజు చేరికల తర్వాత జిల్లాల వారిగా ఏ అయితే అక్కడ ఉంటే ఏ కాన్ఫరెన్స్ అక్కడనే మీటింగ్ పెట్టి చేరికలు కార్యక్రమం జరుగుతుంది కనుక పెద్ద ఎత్తున తెలుగుదేశం పెనుమార్పు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది తెలుగుదేశం పూర్వవైభవం రావడానికి సహాయశక్తుల యువతరం మహిళలు పెద్ద ఎత్తున నడుబిగిస్తున్నారు మంచి జరుగుతుందన్న ఉద్దేశం మాకుంది అంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ప్రతిపక్ష పార్టీలు అంటే ఒకటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అనేది ప్రధానంగా కనబడుతూ వస్తున్నాయి కానీ ఎక్కడా కూడా టీడీపీ నేమ్ అనేది ఎక్కడా కనిపించట్లేదు ప్రతిపక్ష పార్టీ హోదాలో అంటే కేసీఆర్ని అంటే ఏదైతే కొట్టడంలో కానీ కేసీఆర్ని ఒక మాట అనడంలో కానీ ఎక్కడ అంత అంత గట్టిగా వినపడతలేదు టీడీపీ శబ్దం మేము గట్టిగానే అంటున్నాం మీకు వినపడత లేకపోతే మనం ఆలోచన చేయాలి మా అందరికంటే ముందు మీకే తెలవాలి దాదాపు వన్ మంత్ అవుతుంది నిన్నటికి ఒక నెల ఒక రోజు అవుతుంది పది తారీఖు నాడు మేము ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజు నుంచి నిరంతరము రోజు మన ఆఫీసే కాకుండా యూత్ వింగ్ కానీ మహిళా వింగ్ కానీ ఎక్కడికక్కడ టీఆర్ఎస్ చేస్తున్నటువంటి అరాకృత కాలం మీద ఎప్పటికండో ఎండగడుతున్నటువంటి మాట మీరు అంతటా చూశారు మీరు మీరే అట్లా చెప్తే ఇంకా నేను ఎవరు చెప్పాలి కనుక తెలుగుదేశం మీరు అన్నట్టు టెన్త్ కంటే ముందు స్తబ్దత మాట వాస్తవం నేను ముందే చెప్పాను అప్పుడు టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అని వినవటం ఇప్పుడు అట్లా లేదు ఇలా ప్రతి డిబేట్లో చూడండి టీడీపీ అంటే డిబేట్ ప్రామాణికమా డిదే డిబేటే కాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటి మీద డిబేట్లే ఉన్నాయి కదా డిస్కస్ జరిగేది దాంతోపాటు గ్రామాల వారిగా కాన్సరెన్స్ వారిగా జిల్లాల వారిగా ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున కార్యకర్తలు మీరు చూసినట్టయితే ఎటు చూసినా మొన్న ఏది యువకులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేశారు అదేవిధంగా ఒక్కటి కాదండి చెప్పనీకి కూకలు కూకలు ఉన్నాయి ఎక్కడన్నా మనం అని లేదని మీరు చెప్పండి నేను ఇమ్మీడియట్గా చెప్తాను అంటే ఇప్పుడు ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ చేయబోతుందా టీడీపీ ప్రభుత్వం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ పోటీ చేస్తుంది అంటే ఎట్లా ఎట్లా ఉండబోతుంది అంటే టీడీపీకి సంబంధించి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మీరు ఎన్ని గెలుస్తారని మీరు అనుకుంటున్నారు మేము రూల్ చేస్తున్నామండి మీది మీరు ఇది మళ్ళీ మళ్ళీ నేను నొక్కి చెప్తున్నా మీరు గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఇక్కడనే కలుస్తాం మనం మీరు మేము ఇక్కడ ఉంటాం ఏంళో లేదు కదండి అతిశక్తి కదా ఇది నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో క్యాండిడేట్ నిలబడే పరిస్థితే అటుటిగా ఉన్నట్టుగా ఉంది ప్రస్తుతం ఇప్పుడు చెప్పి అలాంటిది ఇవాళ వేరే పార్టీల వాళ్ళకు లీడర్ కానీ క్యాడర్ కానీ కొద్దు ఉన్నటువంటి వాళ్ళు ఆలోచన చేయాలి తెలుగుదేశం ఆ కొదలేదు నూట పంతొమ్మిది సీట్లు రేపు ఎలక్షన్స్ పెడితే మేము రెడీగా ఉన్నాం అంటే మీరు ఒకటైతే ఒప్పుకుంటాను క్యాడర్ ఉందేమో క్యాడర్ అయితే ఉంది రూరల్ లెవెల్ లో క్యాడర్ ఉంది కానీ బలమైన నాయకులు లేదు వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో చతికి చెప్పండి మీరు బలమైన నాయకుడు అంటే ఏంటి చెప్పండి అంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు యువకులకు పెద్ద పీటిషన్ మహిళలకు పెద్ద పీటిషన్ విద్యావంతులకు పెద్ద పీటిషన్ ఆ ఎయిటీ టూ మళ్ళీ పునరావృతం కాబోతుంది ఇప్పుడు ఇక్కడ గెలిచినటువంటి లీడర్స్ అప్పుడున్న రాజకీయ సమీకరణాలు వేరు ఇప్పుడున్న రాజకీయ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాజకీయ సమీకరణాలు అదే సమీకరణాల గురించి నేను మాట్లాడితే రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ పార్టీకి దాదాపు పదిహేను 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 వచ్చినాయి రెండు వేల పద్దెనిమిదిలో నాకు తెలిసి రెండో మూడో వచ్చినట్టు వచ్చినాయి దాని తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఇప్పుడు అంటే దాదాపు గ్రామీణ తగ్గుతూ వస్తుంది ఎక్కడ కనపడుతుంది మాట వాస్తవం కానీ తెలుగుదేశం లేదనే మాట మాత్రం వాస్తవం కాదు ఇంకోటి ఏంటంటే మీరు ప్రాక్టికల్గా మీరు ఆలోచన చేయాలి ప్రాక్టికల్ కూడా ఇలా లీడర్ అనేవానికి ఇక్కడ గెలిచి వేరే పార్టీలకు పోయాను కొత్త యువతరానికి ఛాన్స్ వస్తుంది కదా ఇప్పుడు పదిహేను మంది గెలిచిపోయారు కొత్త కేడర్కు రెడీ అవుతుండ్రు వాళ్ళు వాళ్ళకి ఛాన్స్ ఉంది ఒకటి పోతే పది మంది రెడీ అవుతుండ్రు కనుక మీరు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ వన్ నైన్టీన్ సీట్స్కు తెలుగుదేశం పార్టీ నిలబెట్టబోతుంది దాంట్లో ఎలాంటి వ్యత్యాసం లేదు మీరు చూస్తారు ఇప్పుడు దేనికైనా కానీ వేచి చూడవలసిందే మీకు వచ్చినటువంటి సందేహాలు నివృత్తి కావాలంటే ఎలక్షన్స్ వరకు ఆగవలసింది ఒకటి అంటే పార్టీ నుంచి కొంతమంది నాయకులు కూడా బయటకు పోయిన సంగతి ఆ మధ్య వినిపించింది కొత్త కోట లాంటి వాళ్ళు వాళ్ళ దంపతులంతా బయటకు పోయిన పరిస్థితి కూడా మనం చూసాము అంటే వెళ్ళారా లేదనేది కన్ఫర్మేషన్ మీరు మీరు వచ్చిన తర్వాత కొంత ఆగినట్టు కూడా కనిపించింది కానీ వెళ్ళాలనే ఆలోచన మాత్రం వచ్చింది కదా దాన్ని దాన్ని ఎట్లా ఆపే ప్రయత్నం చేయబోతున్నారు మీరు మేము ప్రయత్నం చేసేది అవసరం లేదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఒక లీడర్ పోతే ఇంకా పది మంది లీడర్ తయారవుతున్నారు ఛాన్స్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ తయారైనటువంటి లీడర్స్ గెలిచిన తర్వాత వేరే దాంట్లోకి పోతే ఇక్కడ సెకండ్ కేటగిరీ అంతా రెడీ ఉందండి ఫ్యాక్టరీ టీడీపీ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ దాంట్లో ఏం సందేహం కూడా లేదు ఇక్కడ తయారయ్యే మిగతా దాంట్లో రాజ్యాధికారం ఏర్పాటు ఏర్పాటు చేస్తున్నారు టీడీపీ లీడర్లంతా ఇవాళ కాంగ్రెస్ లో కావచ్చు టీఆర్ఎస్ పార్టీలో కూడా కావచ్చు ఇప్పుడు ఎట్లుందంటే సమయానికి అనుకూలంగా వాళ్ళు ఉండి నిలబడవలసిన అవసరం నిలబడి పూర్తి చేయాలి తెలుగుదేశం ఒకటి కాదు కదండి మిగతా పార్టీలకి వెళ్ళి కూడా అదే పరిస్థితి కదా వాళ్ళు ఏ పంతలో చేసిండో ఎట్లా పోయిందో అనే దాన్ని వాళ్ళ ఇంకిత జ్ఞానం మీద మనం వదులుతాం కానీ మా వరకు వచ్చే వరకు తెలుగుదేశం పార్టీ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నెక్స్ట్ ఎలక్షన్లో జనరల్ ఎలక్షన్స్లో కంపల్సరీ అన్ని సీట్లకు పోటీ పోటీ పడుతుంది పోడుతుంది అవును గెలిచి తీరుతుంది పూర్వ వైభవం దేవడానికే ఈ యొక్క కార్యక్రమాలు అంటే గతంలో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణను అంత సీరియస్గా తీసుకోలేదు టీడీపీ పార్టీని విస్తృతపరచడానికి అంత సీరియస్గా తీసుకోలేదని ఒక వాదన మీరు ఏంటంటే సీరియస్ అని కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడాయి మీరు బాగా గమనించారు రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత తెలంగాణ టీడీపీ లోపల అంత ఉధృతం ఉన్న దాంట్లో మీరు ఇప్పుడే చెప్పారు పదిహేను మంది గెలిచారు వాళ్ళు నిలబడి ఎక్కువైతుండే కాకపోతే వాళ్ళు పోయిండ్రు పోయినందుకు నాలుగు రోజులు స్తబ్దత అయింది మళ్ళీ మేము వచ్చిన తర్వాత మీకు పూర్వ వైభవం అనవంటుంది నీకు నూటికి నూరు వాళ్ళు మంచి జరగబోతుంది తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది ఇప్పుడు అంటే మీరు చెప్తున్నది ఎలా ఉందంటే గతంలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో హైదరాబాద్లో టీడీపీ పార్టీ పెట్టాం కాబట్టి అదే వైభవం ఇప్పుడు వస్తుంది కానీ అప్పుడున్న పరిస్థితులు వేరు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితే ఇప్పుడు ఏమవుతుందంటే అంటే మీరు వింటలేరు నేను ఎయిటీ టూలో ఉన్న పరిస్థితి ఇప్పటికీ మీ మీడియా ఎంత డెవలప్ అయింది సోషల్ మీడియా ఎంత డెవలప్ అయింది అప్పుడు మనం నేను రెండు వేల పద్దెనిమిదిలో రెండు సీట్లు ఇప్పుడు ఏం పరిస్థితి అటే ఉంది మీరు ఇప్పుడు చూడండి గ్రాఫ్ రేట్లు వచ్చిందాం నేను దయచేసి చూడండి నేనేమంటున్నాను సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం మనం ఏం మాట్లాడుతున్నాం పక్కా రూమ్లలో తెలిసిపోతుంది అంత ఫాస్ట్ అయిపోయింది సోషల్ మీడియా దాని ఎవ్వరూ మనం మీరు ఎన్ని చెప్పినా ఎన్ని ఆలోచనలు చెప్పినా మనం మంచి చెప్తే స్వీకరిస్తారు చెడు చెప్తే అని ఒప్పుకోరు కానీ మంచి చెప్పడానికి మంచి చెప్పడానికి మంచి చేయడానికి మంచి పదాలు కొని కొంతమందికి నచ్చకపోవచ్చు ఇప్పుడు మీరు అతిశక్తి కాదా మాకు సిక్స్త్ సెవెన్త్ మాకు కనబడుతుంది మా ఫ్యూచర్ మా ముందు ఉంది మేము అన్నమాసంటూ ఇప్పుడు బీసీలకంటూ బడుగులకంటూ రాజ్యాధికారం కోసం సబ్బండ్ల వర్గాలకు ఎన్టీ రామారావు చేసినటువంటి మాట ఎవరమైనా తప్పదు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదం లోపల ఆయన చేసినటువంటి కార్యక్రమాలే కనబడతాయి నీకు ఇప్పుడు ప్రతి ప్లేస్లో కూడా ఐటీ పార్క్ ట్వంటీ విజన్ ట్వంటీ ట్వంటీ అని పెట్టినప్పుడు అప్పుడు కూడా అతిశయోక్తి అన్నారు మరి టు సక్సెస్ అయింది ప్రతి పిల్లోడు చదివిండు ఐటీ పార్కులో చదివి పది ఇంట్లో ప్రతి ఇంట్లో ఐటీ చదువుకున్న పిల్లలు ఇదే విదేశాలకు పోతున్నారు అక్కడ లక్షలాదిలో నిజంగా నిజంగా అధికారంలో ఉండేవాళ్ళు మళ్ళీ అదే అమ్మా నేనేమంటున్నా నీకు మళ్ళీ చెప్తున్నాను నేను ప్రతి వాడు ఒకసారి సత్యార్చంద్రుడు దిగి కూడా నేను చెప్పిన ఆయనను కూడా పరీక్ష చేస్తాను అవునా కాదా ఆ రోజు జరిగిన వారం తెలుగుదేశం అదేవిధంగా టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆ ఇష్యూ లోపల స్తబ్దతొచ్చిన మాట వాస్తవం తెలుగుదేశం లేదనే మాట వాస్తవం కాదు నూటికి నూరు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది తెలుగు దానిలో సందేహం రాబోయే ఎన్నికల్లో ఏదైనా ఎవరితోనైనా పొత్తు పెట్టుకొని వెళ్తుందా సింగిల్గా వెళ్తుందా టీడీపీ నైన్టీన్ సీట్స్ మేము నిలబడుతున్నాం అంటే పొత్తులతోనే కాదు డిస్కస్ అంటే వర్కౌట్ అవుతుందా ఈ సినారియో వర్కౌట్ ఒక ఇప్పుడున్న వైపు అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉంది మరో మరోవైపు కాంగ్రెస్ పార్టీ అంటే కేంద్ర 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 ప్రభుత్వం ఉన్న బీజేపీ పార్టీ పార్టీలు ఉంటాయి కానీ గతంలో గనక చూస్తే ఈ సంవత్సరం చూస్తే జరిగిన మునుగోడు ఎలక్షన్ లో కావచ్చు హుజరాబాద్ లో కావచ్చు ఎక్కడ టీడీపీ అనే మాట కూడా వినపడే పరిస్థితి బడుగుల కంటూ ఈరోజు న్యాయం చేసిందంటే తెలుగుదేశం పార్టీ అది మీరు ఒప్పుకోవాలి అందరం ఒప్పుకోక ఆ రోజు అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు అది ఒక్కొక్క తప్పది మీ అల్లమ్మ కంటే కనబడుతుంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు హయంలో జరిగినటువంటి అభివృద్ధి ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి పది సంవత్సరాల దగ్గరకు వస్తుంది ప్రజలను బేరీ చేసుకోమన్నాం మరి ఆ రోజు టీఆర్ఎస్ ఏ కదాటిగా వాళ్ళు ఏదంటే అది ఏ తప్పులు చేసినా ఏ అహకారం చేసినా నడిచింది ఇప్పుడు నడుస్తలేదు ప్రజలు తిరగబడతారు ఇప్పుడు కొన్ని బలవంతుడు బలహీనుడు నాలుగు రోజులు నడుస్తుండొచ్చు కానీ ఎల్లప్పుడూ అబద్ధాలు నడవాయి నేను బాగా గమనించాలి అలా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన దాంట్లో ఆంతర్యం ఏమిటి ఇప్పుడు జీతాలు లేవు రాష్ట్ర ప్రభుత్వము ఒకే రోజు సాలరీస్ ఇస్తున్నటువంటి మాట మీరు చెప్పండి ఏ డిపార్ట్మెంట్ ఇస్తూ ఏ డిపార్ట్మెంట్కు ఎప్పుడు జీతాలు వస్తాయో తెలియదు నెక్స్ట్ లేవు కనుక వాళ్ళ ప్రయత్నం జస్ట్ డైవర్స్ పాలిటిక్స్ ఆడి బీఆర్ఎస్ పెట్టుకో మనం ఏమన్నామంటే మీరు ఎక్కడన్నా చూడండి ప్రభుత్వంలో డబ్బు లేదు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది ప్రభుత్వం ఖాళీ ఖజానా వాళ్ళ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళి వచ్చింది విద్యావంతులు మీడియా మిత్రులు మీకే తెలియాలి మాకంటే ప్రశ్నించాలి మీరు కూడా గట్టిగా ప్రశ్నించాలి సోషల్ టీవీ మిత్రులకు ధన్యవాదాలు నేను ఏమంటున్నా దయచేసి మీరు గమనించండి చూడండి మేము స్పందిస్తున్నామంటే మీరు అంటే స్పందిస్తున్నామంటే మొన్న జరిగిన మొన్న జరిగిన సభలో చంద్రబాబు గారు కూడా కేసీఆర్ కు సపోర్ట్ చేస్తున్నట్టు కొన్ని వ్యాఖ్యలు కూడా చూస్తారు రాలేదండి అభూత కల్పనలు ఇవన్నీ నరం లేని నాకి ఎక్కడంటే అక్కడ మారుతుంది అది కాదు కాదు ఇష్యూ వాస్తవాలకు బాగుండే ఎక్కడ కూడా చెప్పలేదు ఇష్యూ ఏమన్నానంటే మొన్న మీటింగ్ లోపల మీరు బాగా గమనించాలి టెన్త్ నాడు ఇష్యూ మీరు డిస్కస్ చేస్తున్నారు ఆయన ఏమన్నా అంటే అభివృద్ధి చేసడంలో నేను ఐటీ పార్క్సే కానీ స్టేడియాలే కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కానీ ఈ అభివృద్ధి మంచి మంచి విద్యా ఎడ్యుకేషన్స్ దోప్లో కానీ మనం చేసినటువంటి డవ పనిని రాజశేఖర రెడ్డి గారు కానీ రోషయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఆ తర్వాత కేసీఆర్ కానీ మేము చేసిన దాన్ని వాళ్ళు కూడా కంటి కంప్లీట్ చేసారు కనుకనే ఇవన్నీ అయినాయి

అన్నీ అయితే మా కార్యరూపం చెప్తున్నారు మేము ఏమన్నాం అంటే చెప్పి చేస్తాం యోగి ఇష్యూలు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఇన్ని ఏళ్ళ నుంచి కట్టింది మీరు లక్షలు కడుతున్నారు వేల కట్టింది అదేనా పంచు పని అడుగుతున్నాం ఇవ్వమని అడి ఎవరికని ఇవ్వండి మీరు మేం పంతలోపడే అదే కదమ్మా నేను అదే చెప్తున్నాను నీకు నీకు అదే చెప్తున్నాను నేను మేము ఆల్రెడీ ఆ పంతలో ఉన్నాము అదే కాకుండా ఇప్పుడు నిరుద్యోగ వృత్తి మూడు వేల పదహారు రూపాయలు అందరికి ఇస్తామన్నారు ఇన్ని వేల నుంచి ఇస్తారు ఇన్ని ఏళ్ళకి ఇన్ని అవుతుంది అవి కట్టిమంటున్నాం దాని మీద ఇష్యూ చేసినాం ఇప్పుడు నా వరకు ఫస్ట్ మీరు చెప్ చేసినటువంటి తప్పులను ఇమ్మీడియట్ సర్దిద్దుకోమనే మనం చెప్తున్నాం లేని పక్షంలో మా పోరాటం ఉంటుందని కూడా చెప్తున్నాం రాతపురం ఏదానికైనా కానీ సమయం అనేది ఉంటుంది సమయం చాలా గొప్పది ఈరోజు అయిపోదు నిరంతరం జరుగుతున్న ప్రక్రియ నేను అంటే ఏ ఇష్యూ మీద అయితే డిస్కస్ చేసిన నేను ధరణి పాస్ ముక్కుల మీద కూడా ఇష్యూ ఆరోజు దాంట్లో ఏమంటున్నాం ధరణి అని బీద ప్రజానిక అవసరం గురించి పెట్టినామంటున్నాం అది లేదు ఈరోజు పంతలో ఇప్పుడు ఓ ఎంఆర్ఓ దగ్గర ఒక పని ఉంటే ఆ గ్రామం ఉన్నవాడు బీదవాడు ఎవరైనా పోయి కలుస్తారు అది తీసేసి నువ్వు ఆర్డీఓ డిఆర్ఓ జాయింట్ కలెక్టర్ కాక కలెక్టర్ దగ్గర పెట్టినాం ఆ కలెక్టర్ దగ్గరికి ఎవరు పోవాలండి వేల అప్లికేషన్ పెండింగ్ ఉన్నాయి పోతే ఆ డేట్ వచ్చినప్పుడు మీకు చెప్తాం చెప్తామంటు ప్రజలల్లో ఉన్నటువంటి అది అట్లా వచ్చేసింది నేనేమన్నా మూడు లైన్లు వస్తాయి నాలుగో లైన్ వస్తలేదు ధరణిలో ఎవరు అడగాలండి సంథింగ్ అనుభవదారుడు అయితే మొత్తమే తీసేసారండి అనుభవదారులు తీసేసారు మీలాంటి మీడియా మిత్రులు అడగాలి ప్రశ్నించాలి ఇప్పుడు బీదోనికి ఏం కావాలి పొజిషన్ కాలంలో ఇప్పటికి పొజిషన్ చేస్తారు వ్యవసాయాలు చేసుకుంటారు వాళ్ళకు కూడా రావాలనే ఉద్దేశం అవి పెడితే వైపు ధరణిలో ఉన్నటువంటి అన్ని ఇష్యూలు అడుగుతారనే ఉద్దేశంతో కాలం చేసింది అంటే మేము రెగ్యులర్గా అడుగుతుంది మీడియా ఏంటంటే టీడీపీ రా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు గంట మన గట్టిగా చెప్పలేకపోతున్నారు కేసీఆర్ చెప్తా మేము ఎవరికి భయపడలే చాలా గట్టిగా చెప్తాము సబ్జెక్ట్ మేము చెప్తాము ఉన్నప్పుడు చెప్తాం అది ఇంతో అంతా నాకు కొద్దిగా తెలుసు కనుక మేము గట్టిగానే వెళ్తాం మా పంత ఏంటంటే ఆర్డిఓకు కలెక్టర్లకు తర్వాత సిఎస్కు అందరికి అప్లికేషన్స్ ఇచ్చినాం ఎన్ని రోజుల్లో కూడా చేయకపోతే మాత్రం తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ధర్నాల కార్యక్రమం ఉంటుందని చెప్పినాం ప్రశ్నిస్తున్నాం అన్నీ కాకపోతే ఏంటంటే కొంతమంది ఏం చేద్దాం మా అంటే మీడియా అందరు కూడా మా పంతలో చెప్తలేరు కదా